బైరెడ్డి ప్రవర్తన ఏ ప్రభుత్వమైనా సరే ఆ పాలన సాగిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది అని ప్రజల నుంచి రాజకీయ నేతల నుంచి వచ్చే ఒక మాట నిజంగా మీ ప్రవర్తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటదా ఎప్పుడూ వ్యతిరేకమే కొన్ని విషయాలలో వ్యతిరేకించాల్సి వస్తాం రాయలసీమలో ఇంతగా జరుగుతున్న మీ రాయలసీమ నేతలు మంత్రుల హోదాల్లో ఉన్నారు ఇంకా ఇంకో పై స్థాయి హోదాల్లోనే ఉన్నారు వాళ్ళెందుకు వాళ్ళందరూ ఎందుకు మౌనం పాటిస్తున్నారు మీరు ఒక్కళ్ళే ఎందుకు రైజ్ చేస్తున్నారు నాయకులు ఏముంది ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రి ఈ రాయలసీమ వాడే చిత్తూరు జిల్లా అదే రకంగా ప్రతిపక్ష నేత కూడాను కడప జిల్లా వైఎస్ లాంటి పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ ఏ కోస్తాకు లొంగిపోతూ ఉన్నప్పుడు వీళ్ళెవరు ఏం చేస్తారు వీళ్ళు రాయలసీమ నిధులు కానీ రాయలసీమ నుంచి వచ్చే అన్ని డబ్బులు కోస్తా ప్రజలు తినేస్తా ఉంటారా అంటే తినేస్తున్నారా నేనా మీ అభిప్రాయం ఆయన ఇక్కడ కర్నూలులో గుడారం వేసి మాట్లాడింది ఏంటి తెలంగాణ జల దోపిడీ వల్ల కోస్తాకు నష్టం జరుగుతుందని కర్నూలులో గుడారం వేస్తాడు అంటే మీరు కోస్తా జపం చేస్తున్నారు అక్కడ 123 సీట్లు ఉన్నాయి కాబట్టి మీరు ఆ జపం చేస్తున్నారు అదే రాయలసీమకు కావాలి నీళ్లు వద్దు తీసుకుపోవద్దని మీరు అనరు ఏది నిజం డోంట్ మిస్ ఇట్ ఓన్లీ ఆన్ న్యూస్ ఇండియా టీవీ